शुभंकर ये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। मकर राशि वारी 2022 जनवरी मासमलो गोचार फलितमुलु ये विधंगा उन्नायो तेलियजेस्तुन्नामु। श्रद्धगा आलकिंचंडि। ई ओक्क मासमलो मोदटि वारमु चाला जाग्रत्तगा उंडाली मकर राशि वारु। కొన్ని కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలకి మీరు కారకులు అయ్యేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి। ప్రయాణం చేసేటప్పుడు గాని వాహనములు నడిపేటప్పుడు గాని వేగముగా వాహనాలు నడిపి ప్రమాదానికి కారకులు కాకండి। ధనము కూడా విచ్చలవిడిగా ఖర్చు పెడతారు ఈ మాసములో మీరు। కొన్ని కొన్ని అసందర్భితమైనటువంటి విషయాల యందు మీకు సందర్భం లేకుండా మీరు ఇరుక్కోవాల్సి వస్తుంది। దీనికి మీరు బాధ్యులు కాకపోయినా సరే మిమ్మల్ని బాధ్యతల్ని చేస్తారు। స్త్రీల విషయాల్లో కంపెనీల విషయాల్లో లావాదేవీ విషయాల యందు చాలా చాకచక్యముగా ఉండాలి। వ్యాపారము చేసేటప్పుడు గాని ఉద్యోగములు చేసేటప్పుడు గాని సరైనటువంటి నమ్మకముతో విశ్వాసముతోనే చేయటం మంచిది। ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడం మంచిది। మీరు ప్రయాణములు చేసేటప్పుడు మాత్రమే మరొక్కసారి చెప్తున్నాను చాలా జాగృత అవశ్యం। న్యాయపరమైనటువంటి పోరాటాల యందు విజయము స్వల్పముగానే కనబడుతోంది। పెద్దగా మీకు విజయాలు వస్తాయి అని కూడా మీరు అనుకునవద్దు। ఎందుకో తెలియదు మీరు ఎంత ఒత్తిడి చేసి పై అధికారుల చేత చెప్పించినా కూడా స్థితి బాగోక కర్మఫలం బాగోక దైవానుగ్రహము లేక మీ ఫలములన్నీ కూడా ఫలించవు। మీ కోరికలన్నీ కూడా నిరుత్సాహపరుస్తాయి మిమ్మల్ని। ఇదంతా ప్రథమార్ధములో మాత్రమే జరుగుతుంది। ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి। అంటే మొదటి వారములో మాత్రమే కొంత ప్రమాదము సూచిస్తుంది। తర్వాత నుంచి యథావకాశముగా అన్నిటినీ మీరు సౌభాగ్యముగా పొందవచ్చు। మీ కుటుంబములో మీ అవసరము చాలా మందికి ఉన్నది। మీరు ఎన్నో విజయాలను పొందాలి। మరెన్నో కార్యాలను మీరు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది। అయినప్పటికీ అనవసరముగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది। ఎందుకో తెలియదు మీతో చాలా చక్కగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఊరికే మిమ్మల్ని వాడుతారు తప్ప పూర్తిగా మీకు ఉపయోగపడరు। ఇటువంటిది కూడా మీరు గ్రహించవచ్చు ఈ మాసంలో। ఇలా ఉన్నటువంటి ఈ మాసంలో రవి గ్రహము కూడా అంతగా అనుకూలముగా లేకపోవడం వలన స్థాన చలనము స్థిరముగా ఇక్కడ మీకు అన్నీ ఉన్నప్పటికీ మీరు స్థాన చలనము చేయటము మనం గమనించవచ్చు। వేరే వేరే ప్రదేశాలలో ఇల్లు కొని అక్కడ ఉండటము గాని ఊరు మారటము గాని గ్రామం మారటము గాని ఉద్యోగము మారటము గాని ఏదో ఒకటి జరుగుతుంది। దానికి సిద్ధులు కండి। స్థాన చలనం ద్వారా మరింత అభివృద్ధి చెందుతారు మీరు। ఆర్థికముగా మీరు కృంగిపోయాను ఏమీ లేదు అనేటువంటి మాట ఉట్టిదే అని నేను స్పష్టంగా చెప్తున్నాను। ప్రస్తుతము స్థితి బాగోలేదేమో గాని మీరు గోచార ఫలితముల రీత్యా అయితే ఆర్థికముగా దృఢముగా ఉన్నటువంటి వ్యక్తిగానే నేను మిమ్మల్ని తెలియజేస్తున్నాను। మీరు అటువంటి వారే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోండి। ఒక్కసారి పడినంత మాత్రాన లేవలేము అనేటువంటిది మాత్రం అనుకోవద్దు। ఇక చాలా విజయాలు పొందాలి, ఇందాకే చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నా, ఎన్నో కార్యాలు చేయాలి, మీరు ఎన్నో మంగళప్రదమైనటువంటి పనులని చేస్తారు, మిమ్మల్ని అందరూ ఆ విధముగా చూస్తారు, ఇది నమ్మండి। కాకపోతే ప్రస్తుతము చీకటి అయ్యింది, తెల్లవారుతుంది, కొంత ఆగుదాం।
అదేంటండి ఇద్దాకటి దాకా వెళ్తురుంది ఇప్పుడు చీకటి వచ్చింది అంటే కాలమాన పరిస్థితి కర్మ కాలము కర్మ ఇవన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క అధీనములో ఉంటాయి మనకి ఇప్పుడు ప్రస్తుతము హేమంత ఋతువులో తొందరగా చీకటి పడుతుంది ఇత పూర్వము మనము చూసుకున్నట్లయితే శ్రావణ మాసములో సాయంకాలం 6:30 ఏడైనా కూడా చీకటి పడకుండా ఉంటుంది అప్పుడు ఎవరూ బాధపడలేదు ఇప్పుడు 5:30కే చీకటి పడుతోంది అంటే కాలమాన పరిస్థితి అలాగే గ్రహస్థితి మన గ్రహస్థితి బాగోలేదు స్థితి బాగోలేనప్పుడు మనము కొంత భగవత ఆరాధనని చేయాలి ఇప్పుడు మనం ఎటువంటి ఆరాధనని చేస్తే విద్యార్థులకు గాని ఉద్యోగస్తులకు గాని గృహిణీలకు గాని మరియు మకర రాశిలో ఉండేటువంటి పెద్ద పెద్ద వ్యక్తులకు గాని లాభదాయకము అంటే ఒకటే ఆరాధన చేయాలి మనం మనస్సుని లగ్నము చేసుకుని మన పూజా మందిరములో మనము కూర్చుని మన ఇంటి దేవుడిని గృహదేవతని ఆరాధన చేయటం ముఖ్యముగా ప్రతి సోమవారము కూడా ఆవు నేతితో దీపారాధన చేయటం మనము మినుములు గాని కందులు గాని ఆమిత్యము ఉలవలు గాని నువ్వులు గాని వీటిని బాగా నానబెట్టి ఉడకబెట్టి దేశీయ నాటు ఆవుకి తినిపించటం అది కూడా గుప్పెడు గుప్పెడు కొంచెం ఉప్పేసి అంతే తప్ప బస్తాలు బస్తాలు తినమంటే ఆవు కూడా తినలేదు ఇంకొక పని కూడా మనం చేయటం చాలా మంచిది ఇటువంటి నిర్ణయాన్ని చేసిన వారికి ఏ కష్టం వచ్చినా సరే భగవంతుడు కాపాడతాడు సకల దేవతా స్వరూపమైనటువంటి గోవుని మనము ఎప్పుడూ కూడా ఆరాధన చేస్తూ ఉంటాం ఒక దేశీయ నాటు గోవుని దత్తత తీసుకుని పోషించటం ఇది ఎన్నో కర్మలకు సమాధానం చెప్తుంది గోసేవ ఎటువంటి కష్టం వచ్చినా సరే మనం ఆ కష్టాన్ని ఇట్టే దాటగలుగుతాం మా శుభంకరి గోశాల యందు 30 ఆవులు ఉన్నాయి చాలామంది మా దగ్గర తీసుకుని పోషణ చేస్తున్నారు వారందరూ కూడా మమ్మల్ని వేడవకుండా ఎంతకాలమైనా ఎందుకున్నారు అంటే వారికి ఏ కష్టము వచ్చినా సరే వారు గోశాలకు వచ్చి ఆ గోవుకు చెప్పుకొని వెళ్తారు నాకు కూడా చెప్పరు వాళ్ళు అయ్యా గోశాలకు వెళ్ళాను ఆవుతో సేవ చేసుకుని వచ్చాను నా పని అయ్యిందయ్యా అంటారు అది నాకు ఆనందం వారు పెట్టుకున్నటువంటి నమ్మకానికి ఆ గోవు వారికి కష్టాన్ని తీరుస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం వారికి ఉన్నది మాకు కూడా ఉన్నది కాబట్టి ఒక దేశీయ నాటు ఆవుని దత్తత తీసుకుని పోషించండి మంచి ఫలితం మంచి విజయాలను పొందుతారు ముఖ్యముగా వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులకి కొంత చికాకులు స్థాన చలనము లాభదాయకమన్నీ ఉంటాయి కానీ వాటితో పాటుగా చెప్పాను కదా కష్టము కూడా ఉంటుంది అది వచ్చినప్పుడు నిందించుకుంటూ ఉంటాం మనం ఆ పని చెయ్యకండి సనాతన ధర్మము చెప్పిన మార్గంలో వెళదాం విద్యార్థులకు కూడా ఏమిటో తెలియదు ఏది చదువుదాం అనుకున్నామో అది చదవలేక ఇంకేదో చదువుతూ ఉంటాం ఇది కొంత కష్టపరమైనటువంటి విధానముగా ఉంటుంది అప్పుడప్పుడు పిల్లలకి కూడా గృహిణీలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు శని ప్రభావం అనుకుంటారు శని దోషం అనుకుంటారు ప్రాణహాని అనుకుంటారు ఏదో అనారోగ్యాలు చికాకులు ధనలాభము దాక్కుంటము ఎక్కడికో వెళ్ళటము కనిపించకపోవటం ఇవే జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా తొలగటానికి గోసేవ ధనుస్సు రాశి వారికి ఇట్లాంటివన్నీ తొలగటానికి మకర రాశి వారికి గోసేవ ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు ఆచరించి గోమాత యొక్క అనుగ్రహాన్ని సదా పొందుతారని చెప్పి నేను భావిస్తున్నాను ఇది గోచార ఫలితములు మకర రాశి వారికి 2022 జనవరి మాసానికి సంబంధించినవి మీరందరూ కూడా భగవత్ కటాక్షాన్ని సదా పొందాలి అని చెప్పి భావిస్తున్నాను
सर्वे जना सुखिनो भवन्तु। श्री शुभंकर्यै नमः।